ప్రసాదిస్తాం రైట్ అండి అదే కాన్ఫిడెంట్ అదే కాన్ఫిడెన్స్ లో ఉండండి తప్పేం లేదు ఎవరి ధీమా వాళ్ళది బ్రహ్మజోదర్ గారు చెప్పండి రవిశంకర్ గారు రాజీవ్ గారు మాట్లాడితే జనసేన టీడీపీ కలిసి కాదు సింగిల్ గా రమ్మన్నారు ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ సింగిల్ గానే వచ్చిందండి ఎవర్తోటి పొత్తులు పెట్టుకోలేదు ఎవర్తోటి ఏం జరగలేదు అది గ్రహిస్తే మంచిది రెండోది పొత్తులు బయటికి పెట్టుకోవచ్చు బయటికి పొత్తులు పెట్టుకోకపోవచ్చు వాళ్ళకి ఆర్ఓలకి ఆర్డీఓలకి ఎలక్షన్ ఆఫీసర్స్ మొత్తానికి ఒక డోర్ నంబర్ మీద 132 ఓట్లు ఉన్నాయండి ఇదిగోండి టీచర్స్ ఓట్లు ఇన్ని ఉన్నాయి ఫేక్ ఓట్లు ఇవన్నీ గ్రాడ్యుయేట్ సీట్స్ ఇన్ని ఫేక్ ఓట్లు ఉన్నాయి మీరు వీటిపై నిర్ణయం తీసుకోండి ఓట్స్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ ఆఫీసర్ల మొత్తానికి కూడా చెప్పితే కూడా తీసేయలేదు అసలు ఓట్లు చేర్పించింది ఎవరు ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారు ఆ రోజు ఎన్నికల ఆఫీసర్స్ ఎవరు ఆరు నెలల నుంచి తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తా ఉంది దొంగ ఓట్ల మీద కానీ పట్టించుకోలేదు అదే ఉపాధ్యాయుల ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా రావడానికి కారణాలవే గ్రాడ్యుయేట్ మేము పోటీ చేయలేదు కాబట్టి మేమంతా మేము పోటీ చేసింది గ్రాడ్యుయేట్స్ ఓట్లు కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఓట్లలో జరిగినటువంటి అవకతవకల మీద ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోకపోతే మేము ఒక సపరేట్ మెకానిజాన్ని తయారు చేసుకోవాలి పొద్దున్న 5:30కి బూతుల దగ్గరికి వెళ్ళామండి దొంగ ఓట్లు లేకుండా అక్కడికి కొన్ని చోట్ల దొంగ ఓట్లు వేశారు అయినా కూడా మ్యూట్ చేసినా కూడా పోలీస్ వాళ్ళు సహకరించకపోయినా వాళ్ళు అధికార పార్టీ పై బొగ్గు చెప్పినా కూడా ఏమండి ఇందాక మీరు చెప్పారు కదా రవిశంకర్ గారు మాస్క్ అడిగినటువంటి సుధాకర్ పరిస్థితి ఏమైంది డాక్టర్ అనితారాణి పరిస్థితి ఏమైంది జడ్జి రామకృష్ణ పరిస్థితి ఏమైంది ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇన్ని చూపించిన తర్వాత అధికారులకు ప్రభుత్వ అధికారులకు కానీ లేకపోతే టీచర్స్ కానీ ఈ అధికార పార్టీ ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితిలో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏ ఎలక్షన్ ఆఫీసర్ అయినా ఏ ఎంఆర్ఓ అయినా ఏ రెవెన్యూ ఆఫీసర్ అయినా ఉన్నారా లేరు వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఏవో ఒక సాకులు చెప్పి ఎప్పటికి కూడా ఒక్క ఎలక్షన్ అయినా సరే వాళ్ళ కౌంట్లో వేసుకోవడం కోసం ప్రయత్నంలో భాగంగా ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్పితే పబ్లిక్ మ్యాండేట్ తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నది వీళ్ళు చెప్పింది ఒకటి చేసింది ఒకటి మేము మోసపోయాం ఒక్క ఛాన్స్ అంటే నమ్మి తప్పు చేశాం సరిదిద్దుకునే అవకాశం వచ్చింది అని చెప్పేసి సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్పితే మరొకటి కాదు వాళ్ళు ఇది కాకుండా వేరే కారణాలు చెప్పుకుంటే అది వాళ్ళ కర్మ అంటే ఇదే తరహా ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా 2024 ఎన్నికల్లో మీరు అంటే ఈ రోజు గ్రాడ్యుయేట్ సెలక్షన్స్ జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా రాబోయే తెలుగుదేశం పార్టీ 24 ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత మీ నాయకులు చాలా మంది ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు అచ్చెన్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు బుద్ధా వెంకన్న గారు ఇంకా చాలా చాలా మంది చాలా మాట్లాడారు వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము అని చెబుతూ ఉన్నారు 160 స్థానాలకు పైగా గెలుచుకుంటామని చెప్పి మా అచ్చెన్నాయుడు గారు దాదాపుగా 9 నెలల క్రితం చెప్పారండి మీకు తమ్ముంటే దాంతో పాటు ఇంకో మాట కూడా చెప్పారు అచ్చెన్నాయుడు గారు మీరు రాజధానికి అంటా ఉన్నారా మీరు రాజీనామా చేయండి అని చెప్పి సవాల్ చేశారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీరు వైనాడు 175 అంటున్నారు Y175 అని చెప్పేసి మేము అంటున్నాం మీరు రాజీనామా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎలక్షన్ రండి మేము సిద్ధంగా ఉన్నాం మీకు ఆ దమ్ము ఉంటే చాలా జనం స్వీకరించండి రైట్ అండి అలా అడగడం కూడా కరెక్ట్ కాదు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు గెలిపించారు వాళ్ళని 151 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది ప్రజలు ఓటర్లు ఇచ్చారు మీరు అసెంబ్లీని డిజాల్వ్ చేయండి ఎన్నికలు పెట్టండి అనడం కూడా కరెక్ట్ కాదు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయండి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు గెలవండి ప్రజాస్వామ్యయుతంగా మీరు గెలవండి మళ్ళీ మీరు అధికారంలోకి రండి ఎందుకంటే మీకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏం పెట్టారు సిపిఎస్ ఏమైంది అన్ని విషయాలు కూడా ప్రజలకు గుర్తు చేస్తాం ప్రజల చైతన్యపరుస్తాం ప్రజలు కూడా తప్పు చేసామనేటువంటి ఫీలింగ్ లోకి వచ్చారు ఈ రోజు నా కృతజ్ఞతలు చూపించారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ తోటి 24 అధికారంలోకి వస్తాం చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం రైట్ అంటే మళ్ళీ మళ్ళీ అది అడుగుతున్నానని అనుకోవద్దు తినబోతూ రుచులెందుకు అని అనవద్దు ఇప్పుడు మీరు అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వస్తామని చాలామంది చెప్తున్నారు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈ స్థాయి విజయం మీకు దక్కింది అంటే దానిలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ఆయన స్టేట్మెంట్ కూడా చాలా వరకు పనిచేసిందనే విశ్లేషణలు ఉన్నాయి దీంతో ఏకీభవిస్తారా మీరు ఆయన మద్దతు ఉంటేనే మీరు గెలవగలరు అని అనుకుంటూ ఉన్నారా
లేకపోతే మద్దతు లేకపోయినా గెలుస్తామని ధీమాత ఉన్నారా? ఒకవేళ 500 ఓట్లు మెజారిటీ తగ్గొచ్చావు గాని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో గెలిచేది. రైట్. అంటే ఒకవేళ బీజేపీకి ఆయన మద్దతు ఇచ్చినా ఈ 108 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన నాయకులు వెళ్లి కలవటం గానీ ఓటు అడగటం గానీ ప్రచారంలో పాల్గొనటం గానీ వారి యొక్క సహాయం గానీ మద్దతు గానీ తీసుకోవటం జరగలేదు. మీరు అడగలేదు కానీ ఆయన ఇండైరెక్ట్ గా నారాయణ మనోహర్ గారు అయితే ఒక మాట చెప్పారు, అది బీజేపీకి మద్దతు ఇవ్వమని ఆయన చెప్పలేదు, పైగా టీడీపీకి మద్దతు ఇవ్వమని కూడా ఆయన చెప్పలేదు, కానీ వైసీపీకి అగెనిస్ట్ గా ఓట్ వేయమని ఆయన ఒక మాట అన్నారు. బహుశా జనసేన సింపథైజర్స్ కి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఉంటారు కదా చాలా మంది, విద్యావంతుల్లో ఆయన అభిమానులు చాలా మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ బహుశా అలా అర్థమై ఉండవచ్చు. కాబట్టి ఎంతో కొంత ప్రభావం చూపించిందని మీరు చెప్తున్నారు, కాదు పెద్ద స్థాయిలోనే ఎక్కువ స్థాయిలోనే అది ప్రభావం చూపించిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలిపోతే కనుక టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో అలాంటి ఫలితాలే వచ్చేవట, అల్టిమేట్ గా వైసీపీ గెలిచే అవకాశం కూడా ఉండేదట. రైట్, ఏం చెప్తున్నారు చౌదరి గారు, రమణ చౌదరి గారు? రవిశంకర్ గారు చెప్పండి. వీళ్ళు ఎన్నికల ముందు నిరుద్యోగులకి, విద్యార్థులకి, అదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి, అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి వీళ్ళు వచ్చేటప్పుడు ఏం చెప్పారు, ప్రైవేట్ రంగంలో ఏం తీసుకొస్తారు, పెట్టుబడులు లేవని, పరిశ్రమలు లేవని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవని, మేజర్ గా అన్ఎంప్లాయ్మెంట్, ఆ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తానన్న విషయాలు కానీ వీటన్నిటి పట్ల గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయీస్, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తోటి విసికి చెంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది, పక్క రాష్ట్రాలకు పోకుండా ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఒక విధానంలోనే ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించారు తప్పితే ఓటు చేయొద్దు అన్నంత మాత్రాన ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మేము ఎక్కడో కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి, వాళ్ళు ఎక్కడ మాతో కలిసి పనిచేయాల. పీడిఎఫ్ కూడా పోటీ చేసింది, చాలా మంది అక్కడ లోకల్ గా ప్రభా అన్ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ మొత్తం కూడా ఏకపక్షంగా మద్దతు తెలిపారండి. రైట్, ఏకపక్షంగా మీకు మద్దతు తెలిపారు. రైట్, రాజు గారు 2 మినిట్స్ అండి, కంక్లూడ్ చేయండి.